ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో రోజు రోజుకు ఇక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ప్రజాస్వామ్యం కోల్పోయే సమయం వచ్చినట్టు కనబడుతుంది రోజు రోజుకు మతాల పేరుతో మతాల మధ్య చిచ్చులు రేపుతూ నిన్నగాక మొన్న ఉత్తర ప్రదేశ్ లో ఒక ఆధ్యాత్మిక మతగురు అయిన ఇస్లామిక్ స్కాలర్ మౌలాన కలీం సిద్దిఖీ గారిని అన్యాయంగా వేధింపులతో అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది దీనిని మౌలాన కలీం సిద్దిఖీ సాబ్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఈ రోజు జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వెంటనే మౌలాన కలీం సిద్దిఖీ గారిని బేషరతుగా క్షమాపణలు కోరుతూ విడుదల చేయాలని అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తానికి అక్కడ సమస్య వెలువడుతుంది దీనిపై ముస్లిం సెంట్రల్ కమిటీ జగిత్యాల గౌరవ ప్రధానమంత్రి గారిని మరియు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కోరుదేందంటే వెంటనే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి యోగిని తొలగించి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుతూ అంతేగాక ఒకవేళ మౌలానాను వెంటనే విడుదల చేయకుంటే దేశమంతా ముక్త కంఠంతో నిరసన తెలుపుతూ మరియు దీని గురించి మీరు వెంటనే స్పందించి మౌలాన కలీం సిద్దిఖీ గారిని విడుదల చేయాలని మేము మీతో కోరుతున్నాం కమిటీ జగ్త్యాల్కి జానిబ్ సే ప్రజావాణి మే కలెక్టర్ సాహబ్ కో ఏక్ మెమోరాండం దియా గయా ఇస్ మెమోరాండం మే ముస్లిం సెంట్రల్ కమిటీ నే ఇస్ బాత్ కా ముతాలిబా హుకూమత్ సే కియా కే మొహతరమ్ మౌలానా కలీం సిద్దిఖీ సాహబ్ జో కే బహుత్ బడే ఇస్లామీ స్కాలర్ హై ఇస్ వక్త్ హిందుస్తాన్ కే हम चाहते हैं कि उनको जिस अंदाज़ में अरेस्ट किया गया जल्द से जल्द उनकी रिहाई का इंतज़ाम हुकूमत करे बग़ैर किसी शर्त के उनको हुकूमत जो है पहले रिहा करे उसके बाद जो भी होगा जिस अंदाज़ में भी हुकूमत अदालती तहक़ीक़ात करवाना चाहती है करवाए और फिर इस हम हुकूमत से इस बात का भी मुतालिबा करते हैं कि मौलाना कलीम सिद्दीकी की जो गिरफ़्तारी है वो गैरकानूनी है उन्होंने जो काम भी किए कानून के दायरे में किए वो न सिर्फ मुसलमानों के एक लीडर हैं बल्कि अपने हलके के गैर मुस्लिम बरदरान वतन से उनके बेहतरीन ताल्लुकात हैं और वो जिस तरह गैर मुसलमानों के साथ रहते हैं उसी तरह हमारे गैर मुस्लिम बरदरान वतन के साथ भी रहते हैं तो हम उनसे मुतालिबा करते हैं हुकूमत से कि उन्हें रिहा किया जाए अगर रिहा ना किया गया तो यकीनी तौर पर पूरे हिंदुस्तान के मुसलमान इस बात पर एहतजाज करेंगे एहतजाज के लिए मजबूर हो जाएंगे हम हुकूमत से मुतालिबा करते हैं कि जल्द से जल्द उन्हें रिहा किया जाए राजावानी में मौलाना कलीम मकानी साहब को अरेस्ट किया गया गैर ज़रूरी कलीम सिद्दीकी साहब को और कई एक उलमा के साथ मुसलमानों के साथ जो बर्ताव किया जा रहा है यूपी हुकूमत की जानिब से और मोदी की तरफ से ये जमहूरियत के ख़िलाफ़ है हम मौलाना कलीम सिद्दीकी साहब को फौरन रिहा करने का मुतालबा करते हैं वरना सारे हिंदुस्तान बल्कि पूरी दुनिया के अंदर इस ताल्लुक़ से एहतजाज किया जाएगा मैं सदर जमहूरिया और वज़ीर आज़म और होम मिनिस्टर से गुजारिश करता हूँ कि फौरन बिला शर्त उनको रिहा कर दिया जाए जय हिंद जय तेलंगाना ఇదేం
జగిత్యాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాల గురించి మేము గతంలో కూడా చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాం, స్టేట్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్కి అందరికీ కూడా ఇచ్చాం. అయితే దాని మీద కొన్ని పర్టికులర్గా మేము ఏదైతే మెసేజ్ చేసినటువంటి కట్టడాలు ఉన్నాయో దాని మీద మరి దగ్గర నుండి స్పందన లేదు. కొన్ని చిన్న చిన్న వాటిని మధ్య మున్సిపల్ పర్మిషన్ లేదా కారణంగా కూలగొట్టడం జరుగుతూ ఉంది. సంతోషమే, కాకపోతే ఇక్కడ ఒక రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది బిజినెస్ వాళ్ళు పెద్ద పెద్ద కాంప్లెక్స్ చేయవచ్చున్నాయి అవి కావచ్చు. మరి గతంలో మేము పర్టికులర్గా ఇచ్చినటువంటి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో జరుగుతున్నటువంటి కట్టడాల గురించి, ముఖ్యంగా చర్చుకు వెనుక ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది, దానికి పర్మిషన్ లేదు. ఈ విషయం కమిషనర్ గారు గతంలో చెప్పాను. మరి పర్మిషన్ లేకుండా జరుగుతున్న స్ట్రక్చర్ను దాదాపు 9 నెలల నుండి మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ వీరి కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. ఒక ఎస్ఆర్ఎస్పి పరిధిలోనే కాకుండా జగిత్యాల పట్టణంలో 9th వార్డులో కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే ఉందో, మరి గతంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు గతంలో కంటే ఈసారి డెవలప్మెంట్ గత 20 సంవత్సరం జరిగినటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తూ ఉంటున్నారు. సంతోషం, అభివృద్ధి జరగడం చాలా సంతోషమే. అభివృద్ధి జరగాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కేంద్రం నుండి కూడా వస్తూ ఉన్నాయి. అభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉన్నామంటే వాస్తవమే, కానీ అభివృద్ధిని సక్రమంగా చేయగలిగినటువంటి ఆ డబ్బులకు సార్థకత ఉంటుంది. మరి అది అవినీతి రహితంగా ఉండాలి. అదేవిధంగా అక్రమ కట్టడాలను అడ్డుకున్నప్పుడే మరి అటువంటి అభివృద్ధి మనం చూడగలుగుతాం. జగిత్యాల పట్టణ ప్రజలందరూ అటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎక్కడైతే అక్రమ కట్టాలు జరుగుతున్నాయంటే అక్కడ అవినీతి ఉన్నట్టే ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరి కలెక్టర్ గారు ఈ విషయం మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. మరి ఇంకా కొంతకాలం మేము దీన్ని విషయంలో మరి వెయిట్ చేస్తాం. అనేక కట్టడాలు ఉన్నాయి, కట్టడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వాటి మీద వారు స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.
फोर्थ वार्ड चिलकवाड़ जगह रोड आक्रमण गुरी मुनपालिटी अधिकार मूड ने पट्टुकोवेजु प्रजावाणी कलेक्टर गारी दृष्टि की तीस जी मरी कमीशनर गो मरी पूलगड़ जेसीबी पटको तिगत मरी मैं मूड ना स्पंदक अड़कोची चूस पैस्थि ले मरी मर बेसमेंट कट्कमा कि मरी अमति रोड का अडा अमति उड़ा रोड अड्डा बेसमेंट कटा अमति मुनपालिटी अच्छे चूड़े चूसे पैस्थित लेवरेवरो अड़े नम्मी अधिकार पार्टी मटल विनि नायक विनि वे अभी तप रईट चूड़ी कदा अधिकारी पार्टी पेदल गमी चर्यलि अधिकार पार्टी नायक कौनसलर्स अधिकार कुंभकाई भू आक्रमण कब्जा सर पद्धति का वेकुंटुन्नानु।